మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముద్రవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఈరోజు నుంచి ఘనంగా మొదలయ్యి, మొదటి రోజు ప్రత్యేకంగా బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే 9:00 కలశ స్థాపన జరిగింది. అనంతరం అమ్మవారికి సుగంధ ద్రవ్య జలాభిషేకం జరిపించడం జరిగింది. అనంతరం అలంకరణ, అదేవిధంగా సూర్య నమస్కారాలు, హోమాలు, కుంకుమార్చలు కూడా ప్రత్యేకంగా చేయించడం జరిగింది. ఇందులో వేలాది మంది భక్తులు ఉదయం నుంచే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఉత్సవాల్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరి కోరుకుంటున్నాం. మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోనే విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ఈ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు కలశ స్థాపన బండి కిషోర్ కుమార్ అలాగే శ్రీమతి కృష్ణకుమారి దంపతుల ఆర్థిక సాయంతో వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అర్చకులు అలంకరించారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7 అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. అనంతరం అలంకరణ, సూర్య నమస్కారాలు, అలాగే హోమం, కుంకుమార్చనలు మొదల కార్యక్రమాలన్నీ కూడా మొదట అంటే ఉదయం పూట జరుగుతాయి. అలాగే సాయంత్రం వేళలో కూడా కుంకుమార్చనలు, నీరాజన మంత్రపుష్పం, అలాగే పురాణ ఇతిహాసాల నుండి స్వస్తులు కూడా ఇక్కడ ఆలయ అర్చకులచే నిర్వహించబడుతుంది. ఇలాగా ఈ 9 కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈరోజు కలశ స్థాపన అయింది, రేపు పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5వ శనివారం గాజుల పూజ, 6వ పసుపు కొమ్ముల పూజ, అలాగే 7వ సోమవారం శివునికి రుద్రాభిషేకం, అలాగే 8వ మంగళవారం నాడు సహస్ర దీపారాధన ఆలయంలో జరుగుతుంది. అలాగే 9వ బుధవారం మూలా నక్షత్రం, ఆ రోజు సరస్వతి దేవ అలంకరణ, ఆ రోజు అమ్మవారికి కుంభాభిషేకం ఉదయాన్నే, అలాగే అలంకరణ, కుంకుమార్చనలు మొదల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు డాక్టర్ లాలం ప్రకాష్ గారు, దేవన్ గారి కుమారులు లాలం అద్వైత శ్రీరామ్ గారి ఆర్థిక సాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆ రోజు ఉదయాన్నే కలశోద్వాసన, అలాగే అమ్మవారికి ఈ 9 కలశ జలాలతో సహస్రధార శాంతి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 9 తాలూకా కుంకుమ, పసుపు, అలాగే గాజులు మొదలగి భక్తులందరికీ కూడా ప్రసాదంతో పాటు అందజేయడం జరుగుతుంది. ఆ రోజు చంద్రంపాలెం దుర్గానగర్ వాస్తువులు కోకరకొండ శ్రీకాంత్ గారు, శ్రీమతి లక్ష్మీ చైతన్య దంపతులు, అలాగే గేదెల రవికుమార్ గారు, శ్రీమతి స్వాతి కెనడా వారి సహాయంతో, అలాగే ఈరోజు కలశ స్థాపన చేసిన బండి దుర్గా కిషోర్ కుమార్ గారు, వారి సతీమణి కృష్ణకుమార్ గారి ఆర్థిక సహాయంతో ఆ రోజు కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ ఇప్పుడు మేము తెలిపిన సభ్యులే కాకుండా అనేక మంది భక్తులు అనేక విధాలుగా వస్తురూపేణ, ధన రూపేణ కూడా అనేక విధాలుగా ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 9 కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం.